మెదక్ జిల్లా రామాయంపేటలో ఇటీవల ప్రజలకు పంపిణీ చేసిన రెండు పడక ఇళ్లలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ మరియు కౌన్సిలర్లు నేడు పర్యటించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గల సమస్యలను గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలను రెండు రోజుల్లోగా జిల్లా కలెక్టర్తో జరిగే మీటింగ్లో చెప్పడం జరుగుతుందని, ప్రజల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ తెలిపారు. ఈ పర్యటనలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ మరియు కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్స్, కమిషనర్ గారు మేమందరం వచ్చి ఈ డబుల్ బెడ్రూమ్లు అయితే ఎవరైతే 250 మందికి ఇచ్చామో వాళ్లకు ఏమేమి సౌకర్యాలు లేవు, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో వచ్చి అందరం కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా మా వార్డ్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో తెలియజేసుకుంటున్నారు. అదంతా కూడా మాకు ఎల్లుండి కలెక్టర్ గారు మీటింగ్ పెట్టాడు ఈ డబుల్ బెడ్రూమ్ దానికోసం. ఆ కలెక్టర్ గారికి ఇవన్నీ వివరిస్తాం. ఇది ఏఈపిఆర్ వచ్చాడు, కానీ ఆర్డబ్ల్యూఎస్ఏఈ వచ్చాడు, పిఆర్ఏఈ రాలేదు. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఇవి సంబంధించిన వాళ్ళు ఏమేమి చేస్తారో వాళ్ళు చేయమంటాం. తక్కింది కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళి ఒక 15 రోజులు పడుతుంది. ఇది మొత్తం టోటల్ కావడానికి 15 రోజులు పడుతుంది. సభ్యులందరం కలిసి ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నావో దాంట్లో గ్యాప్స్ ఏమున్నాయి, వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ కూడా ప్రతి ఇంటింటికి మన మున్సిపాలిటీ సిబ్బంది పోయి వాళ్ళ డేటా కలెక్ట్ చేసుకుంటున్నాము. ఏ ప్రాబ్లం ఉందనేది దాన్ని కలెక్టర్ గారు మీటింగ్ ఉండడం వల్ల రేపు ఎల్లుండి 13th కలెక్టర్ గారు మాతో మీటింగ్ ఉంది కాబట్టి ఈ గ్యాప్స్ అన్నీ కూడా అక్కడ సార్ దగ్గర చెప్తే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి ఐడెంటిఫై చేసి చేయడానికి వీలుగా ఈరోజు పర్యటించడం జరిగింది.